పురాణ ప్రపంచంలో వైదిక ఆగమ శాస్త్రాలలో శ్రీయొక్క శరన్నవరాత్రులలో దసరా శరన్నవరాత్రులలో అమ్మవారి యొక్క విశిష్టమైన అవతారము గాయత్రీదేవి అవతారం అండి ఈ యొక్క గాయత్రీదేవి అవతారంలో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మంత్రోచ్చారణ గాని వేదాలను సారం యొక్క అర్థాన్ని తెలియజేయాలంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉంటుందో ప్రతి ఒక్క విద్య గాని వేదం గాని పురాణం గాని శాస్త్రం గాని చాకచక్యంగా చెప్పడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది అదే విధంగా అమ్మవారికి ఐదు తలలు ఉంటాయండి ఆ ఐదు తలలల్లో కూడా అమ్మవారి యొక్క మృకుటపైన అర్ధచంద్రాకారమైనటువంటి చంద్రబింబం కూడా ఉంటుంది అదే విధంగా ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయలతో అమ్మవారు దర్శనం ఇస్తుంది అదే విధంగా అమ్మవారి యొక్క ఐదు తలలతో సహా 10 యొక్క చేతులు 10 చేతులు ఉంటాయి ఆ యొక్క హస్తాలు ఒక్కొక్కటి ఏ విధంగా సూచిస్తుందంటే అభయము వరము శంఖ చక్ర గదా శూల అస్త్రాలతో అమ్మవారు మనకు అభయం ఇస్తుంది అదే విధంగా ద్విహస్తాలతో అమ్మవారు పద్మము యొక్క తేజస్సును కూడా కల్పిస్తుంది ఒకప్పుడు రాక్షసులకు దేవతలకు యుద్ధం వచ్చినప్పుడు వారి యొక్క ఛందస్సు అనే ఒక శాస్త్రంలో దేవతలు రాక్షసులతో ఓడిపోతారండి అప్పుడు ఓడిపోయినప్పుడు జగజ్జనని అనేటువంటి అమ్మవారిని స్తుతిస్తారు స్తుతించినప్పుడు సష్టమ అక్షరాలతో అమ్మవారిని స్తుతిస్తారు స్తుతించినప్పుడు అమ్మవారు మూడు అడుగులు ముందుకు వేసి 23 అక్షరాలతో ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ వేదాలైనటువంటి నాలుగు వేదాలలో 23 అక్షరాలతో అమ్మవారి యొక్క మంత్రోచ్చారణ జరుగుతుందండి సామవేదంలో వరకు 24 అక్షరముల వరకు చూపించారు అదే విధంగా అమ్మవారి యొక్క వాహనము హంస వాహనం అండి ఈ హంస వాహనము యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే పాలుని నీళ్ళను వేరు చేయడము హంస యొక్క లక్షణం అండి అదే విధంగా హంస ఏ విధంగా పాలను నీళ్ళను వేరు చేస్తుందో మనలో ఉండేటువంటి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం దుష్టమైనటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాచర్యాలను విడనాడి సాత్వికమైనటువంటి దివ్య గుణాన్ని తేజస్సుని కల్పిస్తుంది ఈ యొక్క అమ్మవారు గాయత్రి మాత గాయత్రి మాత యొక్క ముఖ్యమైన విశిష్టత ఏమిటంటే 33 కోట్ల మంది దేవతలలో అమ్మవారి యొక్క ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ఏ మంత్రోచ్చారణ చేయాలనిపించినా కూడా మొట్టమొదట అమ్మవారి యొక్క గాయత్రీ మాత యొక్క వేదమాత యొక్క అనుగ్రహం మనకు ఉండాలి ఉంటేనే మనకు వేదం కానీ విద్య కానీ లభిస్తుంది కాబట్టి అమ్మవారిని మనం కొలిచేటప్పుడు ఆవు నెయ్యితో అన్నము నివేదన గనక పెడితే అదే విధంగా ఆవు పాలతో నివేదన గనక ఇస్తే అమ్మవారు ఎప్పుడూ మనల్ని చల్లని చూపులతో కరుణిస్తుందని చెప్పేసి పురాణాలు ఇతిహాసాలు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఓం తత్సత్ ఓం గాయత్రియే నమో నమః ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః